పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా నాకు సంబంధాలు చూడండి అయ్యో 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 మానేనే మానేనే పెళ్లి చేసుకుంటావా చంద్రబాబు నాయుడు గారు మరి తూర్పు గోదావరి జిల్లాలో నిన్న మొన్న కొవ్వూరు నిడదవోలు ఈ యొక్క కాన్స్టెన్సీలకు వెళ్ళారు వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడిన మాటలు ఆయన అంటాడు మహిళలందరికీ కూడా నేనే పైకి తీసుకొచ్చిన కార్యక్రమం చేశాను రైతులకు గాని యువతకు గాని మరి చెప్తా ఉన్నారు ఇవన్నీ మాటలు ఎవ్వరు కూడా ప్రజలు ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితుల్లో ఎవ్వరు కూడా లేరు మీరు అవుట్డేటెడ్ పొలిటీషియన్ వయసు అయిపోయింది మీరు మీ మామని వెన్నుపోటు పడడం మీకు ఈజీ ఏమో కానీ ఇప్పుడు వెన్నుపోటులు పొడిపించుకోవడానికి రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా సిద్ధంగా లేరు మీ యొక్క గ్రాఫ్ ఏంటి మీ యొక్క నైజం ఏంటి ప్రజలందరికీ కూడా అర్థమైంది ఆ గ్రాఫ్ అలా 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 కిందకు వెళ్తా ఉంది మీరు వేరే పార్టీల యొక్క పొత్తుల గురించి వెంపర్లాడుతూ ఉన్నారు ఆ పవన్ కళ్యాణ్ని ఎక్కడ వదిలేస్తే బీజేపీతో ఎక్కడ అతుక్కుపోతాడు బీజేపీని వదిలిరారని మీరు వెంపర్లాడుతూ ఉన్నారు నేను ఇవాళ మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 175 సీట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది మీకు దమ్ము ధైర్యం ఉంటే తెలుగుదేశం పార్టీ 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందా అని అడుగుతా ఉన్నా ఎన్ని ప్రగల్భాలు పలికే ఈ యొక్క ప్యాకేజ్ స్టార్ కూడా అడుగుతా ఉన్నాం మీరు గతంలో ఒంటరిగా పోటీ చేశారు ఎన్ని స్థానాలకు పోటీ చేశారు అని అడుగుతా ఉన్నా మీకు మీరే చెప్పుకుంటున్నారు నేను ఫెయిల్యూర్ పొలిటీషియన్ అని మరి ఫెయిల్యూర్ పొలిటీషియన్ అని చెప్పుకునే వ్యక్తి మళ్ళీ ముఖ్యమంత్రి గారి పైన మీరు ఏ రకంగా నిందలేస్తూ ఉంటారు చెప్పులు చూపిస్తూ ఉంటారని అడుగుతా ఉన్నా ఆయనకు ఆయనే ఒప్పుకుంటున్నాడు నేను సీఎం అభ్యర్థిని కాదు నేను సీఎం అభ్యర్థిని చంద్రబాబు నాయుడిని చేస్తానని చెప్పి చెప్తా ఉన్నారు మీరైనా కూడా ఆ పార్టీలో పనిచేసే యువకులందరికీ కూడా చెప్తా ఉన్నాం మిమ్మల్ని కేవలము ఈ పవన్ కళ్యాణ్ గారు కేవలము కులం పేరు చెప్పో లేకపోతే ఆ సినిమా క్రేజ్ చెప్పో వాడుకుంటున్నారు తప్పితే ఇంకోటి ఏది కాదు మీరందరూ కూడా ఎడ్యుకేటెడ్ ఓటర్స్ ఏ ప్రభుత్వంలో మంచి జరుగుతూ ఉంది ఏ ప్రభుత్వము సమర్థవంతంగా పనిచేస్తూ ఉంది ఏ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే మంచి జరుగుతుందనేది ప్రజల్ని ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం మేము కూడా ఒకటే అడుగుతా ఉన్నాం మీ కుటుంబంలో మీ ఇంట్లో మంచి జరిగితే ఆర్థికంగా కానీ వేరే రకంగా కానీ మంచి జరిగితేనే మాకు ఓట్లు వేయండి అని మేము అడుగుతా ఉన్నాం మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు లాస్ట్ ఛాన్స్ అని చెప్తా ఉన్నారు మరి ఈ లాస్ట్ ఛాన్స్ తర్వాత ఎవరిని మీ యొక్క వారసుడి కింద ప్రకటిస్తారని అడుగుతా ఉన్నా ప్రజలందరికీ కూడా తెలుసు మీ యొక్క సుపుత్రుణ్ణి లోకేష్ని మీ వారసుడి కింద ప్రకటిస్తారు మరి ఆ లోకేష్కి ఎంత తెలివితేటలు ఉన్నాయి మిడిమిడి జ్ఞానంతో ఉంటాడు మరి అలాంటి వ్యక్తి చేతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పెడతామా అని అడుగుతా ఉన్నా మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మాట్లాడే మాటకి రేపు మాట్లాడబోయే మాటకి నిన్న మాట్లాడిన మాటకి అస్సలు పొంతన ఉండదు ఒక స్టెబిలిటీ లేని పొలిటీషియన్ మరి అలాంటి వ్యక్తి చేతిలో రాష్ట్రాన్ని పెడతామా అని అడుగుతా ఉన్నా మరి ప్రజలందరూ కూడా విజ్ఞులు రేపు భవిష్యత్తులో ఏ ఒక్క ఎన్నికలు జరిగినా కూడా ఒక స్టేబుల్ గవర్నమెంట్ని ఎన్నుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం అన్ని రకాలుగా కూడా ముఖ్యమంత్రి గారు ఇవాళ ఒక సంక్షేమ రాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్లో తీసుకురావడం జరిగింది ప్రజల యొక్క జీవన విధానాల్లో మార్పులు తీసుకొస్తా ఉన్నారని అందరికీ కూడా సవినయంగా మనవి చేస్తా ఉన్నాం ఆఖరిగా రాజమహేంద్రవరం సిటీకి సంబంధించి మీ అందరికీ కూడా తెలుసు పార్టీ అధిష్టానము రాజమహేంద్రవరం సిటీ అధ్యక్షులుగా అడప శ్రీహరి గారిని పార్టీ నియమించడం జరిగింది మరి శ్రీహరి గారు మనందరికీ కూడా తెలుసు కూర్చోండి మనందరికీ కూడా తెలుసు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చిన్నతనం దగ్గర నుంచి ఒక క్లాస్మేట్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో
మరి అన్ని రకాలుగా కూడా సమర్థవంతంగా రాజమహేంద్రవరం నగరాన్ని సమర్థవంతంగా నడుపుతారు కోఆర్డినేట్ చేస్తారు అనేది పూర్తి విశ్వాసము పార్టీకి గాని మాకు గాని అందరికీ కూడా ఉంది అని కూడా ఈ ఒక సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా అంతే కాకుండా రాజమహేంద్రవరంలో జరిగే అభివృద్ధి పనులు నాకు తెలిసి బహుశా 175 నియోజకవర్గాల్లో ఫస్ట్ ప్లేస్ లో రాజమహేంద్రవరం నగరంలో అభివృద్ధి పనులు జరుగుతా ఉన్నాయి మరి ఈ అభివృద్ధి పనులు ఏదో మనము పైపై మెరుగులు చేసే పనులు కాదు కొత్త మాస్టర్ ప్లాన్ రోడ్స్ ని ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాము రాజమహేంద్రవరం ఏదైతే మెయిన్ రోడ్స్ ఉన్నాయో ఆ మెయిన్ రోడ్స్ ని వెడల్పు చేసుకొని సెంటర్ డివైడర్లు తీసుకొని దాంట్లో మొక్కలు నాటే కార్యక్రమం పెద్దది ఇప్పుడే నేను చెప్తా ఉన్నానండి ఇవాల చేయూత పథకం ఉంది ఆహా చేయూ ఇప్పుడు పెట్టుకోవడానికి ఏముంది ఇప్పుడు రాజకీయంగా పబ్బం గడపడానికి ఎన్నైనా చేసుకోవచ్చు నేను ఇవాల ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా గతంలో 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ హయాంలో మీరు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి బీసీలకి మేము ఇంత లబ్ధి చేకూర్చామని మా దాంట్లో కనీసం మేము లబ్ధి చేకూర్చిన దాంట్లో 50% ఉంటే మీరు ధర్నా చేసిన దానికి మేము సంఘీభావం పలుకుతాం లేకపోతే మీరు క్షమాపణ చెప్తారా అని అడుగుతా ఉన్నాం మేము ఇచ్చిన దాంట్లో బీసీ వర్గాలకి అందులో 50% ఉన్నా చాలు ఇవాల డైరెక్ట్ గా డిబిటి చేస్తా ఉన్నాం డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ చేస్తా ఉన్నాం మీరు తీసుకొచ్చిన కుట్టు మిషన్లు గాని ఇస్త్రీ పెట్టెలు గాని ఇవాల అన్న రోజుకి కూడా చదలు తుప్పులు పట్టేసి ఎండిఓ ఆఫీసుల్లో ఉన్నాయి అంటే ఎంత నాశిరకం తీసుకున్నారనేది ఒకసారి గమనించి మనం కోరుతా ఉన్నాం మీరు మీ మనుషులతో కాంట్రాక్టులు తీసుకోవడం దాంట్లో డబ్బులు దోచుకోవడం కానీ ఇవాల ఎవ్వరు ప్రమేయం లేదు డైరెక్ట్ గా బెనిఫిషరీకి మరి ఖాతాల్లో వెళ్తా ఉన్నాయి అదే అంటున్నాను ఇప్పుడు అది ప్రధానమైన అంశం ఇప్పుడు ఈ స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి సుమారుగా ఈడి మరి దర్యాప్తు నోటీసులు ఇవ్వడం జరిగింది ఇవాళ వీళ్ళందరినీ కూడా పిలుస్తున్నారు మరి అందులో ఆ స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో ఎన్ని వందల కోట్ల రూపాయలు చేతులు మారాయి అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే అప్పు రూపేనా కానీ తీసుకొచ్చిన డబ్బులన్నీ కూడా దీని వెనకాల ఉన్న బకాసురుడు ఎవరనేది ఆ పిల్ల బకాసురుడు ఎవరనేది అందరికీ కూడా తెలుసు ఆయన కూడా త్వరలో వెలుగులోకి వస్తాడు వచ్చిన తర్వాత అవన్నీ కూడా తెలియపరుస్తాను